కేజాపురం గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు రాపెట్టి జోగునాయుడు, టీడీపీ ఎంపీటీసీలు బీసెట్టి శ్రీనివాసరావు, చిన్నం దాలిబాబు, పాలకుర్తి శ్రీనివాసరావు, దాడి రామలక్ష్మణ్, అడారి బాబ్జీ, ఎల్లపు రాము, సెరపటి ఆదిబాబు, మాడుగుల నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కర్రి నాగమణి, మద్దాల కృష్ణ, జగదీష్, భీము నాయుడు మరియు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా మా గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీటీసీలు రావడం చాలా ఆనందకరం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఆయన 73 ఏళ్ళు అంటున్నారు, అలిపిరి నాటు బాంబులు కూడా ఆయన ఏం చేయలేకపోయే. ఈ 73 ఏళ్ళు ఆయన వెన్నుపూసలు కూడా కదపలేవు. ఆయన ఇంకొక 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ముందుకు తీసుకెళ్లగలరు. ఆంధ్ర ప్రజలు అందరూ మేల్కొని ఈ చీకటి ప్రపంచం నుంచి మళ్ళీ మేల్కొని ఈ ఆంధ్రాను వెలుగులో తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మన తెలుగుదేశాన్ని గెలిపించి ఈ ఆంధ్రాన్ని మొదటి స్థానంలో, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచవలసిందిగా ప్రజలందరినీ వేడుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గేజాపురం గ్రామంలోని నేను అన్నగారులో మాజీ ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కార్యక్రమం చాలా శుభదినం, సోదరీయం కూడా. 5 సంవత్సరాలు చీకటి లేని ఆంధ్రప్రదేశ్ నిచ్చిన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈవేళ అన్నగారులో జరుపుకోవడం చాలా విచారకరం, బాధాకరం. ఈ పరిపాలన అందమందించాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలా? సమైక్య ఆంధ్రాలో ఉన్న బాధలన్నీ తొలగించి ఆంధ్రాన్ని పరుగులు పెట్టిస్తున్న టైంలో మళ్ళా అన్నగారంలోకి నెట్టిన ఈ ప్రభుత్వం నన్ను గద్దె దిగాల అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజాపురంలోని ఈవేళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం అంధకారంలో చేసుకోవాల్సిన దుస్థితి పట్టింది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలోని మేము అన్ని చేస్తామని ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఈ అతలాకుతలం అంధకారాన్ని తొలగించాలంటే మళ్ళా మా అన్న చంద్రాన్ని రావాలని మా మహిళలంతా కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు దినం కొవ్వొత్తుల మధ్య జరుపుకోవడం మేము దురదృష్టకరంగా భావిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇలా కాకుండా మంచి ఇదైనా తెలుసుకొని ఇప్పుడైనా సరే పరిపాలన మారిస్తే బాగుంటుందని రాకూడదని చెప్తూ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.